నిన్నా సీఎం కేసీరావు గారు బైరంగ సభలో అంటాడు కృష్ణా నది జలాల మీద ఆంధ్రోళ్ళు మన మీద దాదాగిరి చేస్తున్నారని అంటారు. నేను ఒకటే అడుగుతా, జాగ్రఫీ తెలుసా? నీళ్లు మన దగ్గర నుంచి ఆంధ్రాకు పోతాయి, మొదలు మన దగ్గరకు వస్తే మా తర్వాత ఆంధ్రోళ్ళకు పోతాయి. మనము వాళ్ళ మీద దాదాగిరి చేయవచ్చు, కానీ వాళ్ళు మన మీద దాదాగిరి ఎట్లా చేస్తారు? దీంట్లో ఏమన్నా అర్థం ఉందా మీరు చెప్పే మాటలలో? దీంట్లో ఏమన్నా లాజిక్ ఉందా? మతున్నోళ్ళు అట్లా మాట్లాడతారా? నీళ్లు మన దగ్గర నుంచి అక్కడ పోతాయి, నిధులన్నీ మనవే. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నీళ్లు మనకే వస్తున్నాయి, ఆంధ్రాకు పోతలేవు. మీ జేబులనో ప్రజల జేబులనో పడుతున్నాయి. దాంతో ఎన్నో ప్రాజెక్టులు కట్టిస్తున్నారు, దాంతో ఎన్నో ప్రాజెక్టులు కట్టించినా అన్నావు, లక్షలాది కోట్ల అప్పులు తీసుకున్నావు, 4 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నావు. నిధులు మనవే, ధనిక రాష్ట్రం మనదే, నీళ్లు మన దగ్గర నుంచి అక్కడ పోతున్నాయి అంటే మనము వాళ్లను వాళ్ళ మీద దాదాగిరి చేయవచ్చు, కానీ వాళ్ళు మన మీద ఆంధ్రోళ్ళు మన మీద దాదాగిరి ఎట్లా చేస్తారు? మీరు నిజంగానే ప్రజలను ఉల్లుగాలు చేస్తుండ్రా, లేకపోతే ప్రజలను మోసం చేస్తుండ్రా? మళ్ళోసారి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారితో ఒప్పందం మీద సంతకం పెట్టించినాము. 299 టీఎంసీలో సంతకం పెట్టించినాము. ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు, నువ్వు కూడా ఒప్పందానికి వచ్చేసినావు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రతో ఒప్పందానికి వచ్చేసినావు, అది కేంద్ర మంత్రి చెప్పనే చెప్పే. మళ్ళీ ఇప్పుడేమో అంటావు ఆంధ్రోలు మన మీద దాదాగిరి చేస్తున్నావు. నువ్వు సంతకం పెట్టినావయ్యా ఒప్పందాలు? మన తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు, ఇంతకుముందు హరీష్ రావు గారు, మీరు అంగీకరించిండ్రు, ఒప్పందానికి వచ్చిండ్రు. తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్ళు దొంగలన్నావు, ఎన్నో తిట్టిన వాళ్లను. తెలంగాణ వచ్చిందైనా ధనిక రాష్ట్రం మనదే, మొత్తం హైదరాబాద్ నిధులు మనకే ఉన్నాయి, 7.5 ఏండ్లు ఏం చేసినావు? తెలంగాణ దురదృష్టం ఏంటంటే మీలాంటి మనిషి ఏళ్తున్నాడు, మీ కుటుంబం ఏళ్తున్నది, అక్కడ చూడరాదండి. ఇప్పుడు ఆంధ్ర సీఎం ఎవరున్నా సరే వాళ్ళు వాళ్ళ ప్రజలకు మేలు చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారన్నా లేకుంటే జగన్ గారన్నా వాళ్ళ ప్రజల కొరకు మేలు అయ్యేటట్టు చూసిండ్రు. మీరేంది పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తావు, కాంట్రాక్టులన్నీ ఆంధ్ర కాంట్రాక్టులకు ఇస్తావు, కమిషన్ల కాంట్రాక్ట్ పెడతావు, ఆ ప్రాజెక్ట్ డిజైన్లు కూడా ఎట్లున్నాయి అది కూడా వాళ్ళ ఆంధ్రోళ్ళే చేస్తున్నారు. నిజంగానే బాధాకరంగా ఉన్నది. ఏం చేసినాం ఇన్నేళ్ళు? మీ కొడుకు అంటాడు కదా ఏదో గుడ్డిగుర్రం ఏదో అంటాడు కదా, కొంచెం ఆ సామె తిను. ఎస్ఎల్బిసి ఏమయ్యా 90% ఖతమైన ఉండే, ఓన్లీ లాస్ట్ 10% ఉన్నది. ఎస్ఎల్బిసి ఖతం చేస్తే ఎన్నో నీళ్లు గ్రావిటీ ద్వారా నాగార్జున సాగర్ వస్తాయి కదా. మీరే వాగ్దానం చేసింది కదా నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లా. ఎస్ఎల్బిసిలా ఇప్పుడు ప్రాజెక్ట్ పోతే అసలు ఒక్క పురుగు తిరుగుతలేదు. జూరాల మొత్తం మన ఇటు అటు మొత్తం మన తెలంగాణ ఉంది కదా, ఓ పంప్ పెట్టి తీసుకోవచ్చు కదా. మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కు నీళ్లు వస్తుండే కదా, అది ఏం చేయలేదు. సరే వాళ్ళు పొక్క మీద పొక్క పెట్టి నీళ్లు తీసుకోబోతుంటే వాళ్ళు తెలివియల్లోళ్ళు, వాళ్ళు గేట్లు లిప్తే 10 టీఎంసీలు. నువ్వు అన్ని పంపులు నువ్వు 24 గంటలు ఆన్ చేసినా కూడా నువ్వు ఎంత ఒక్క టీఎంసీ కూడా లిఫ్ట్ చేస్తున్నావా? ఏదో అక్కడ బాహుబలి పంప్ పెట్టినావట, ఈడ కొంచెమని ఒక్క టీఎంసీ పంప్ అనే పెట్టు. ఒక్క టీఎంసీ కాదు, అన్ని నెట్టెంపాడు భీమా కల్వకుర్తి కోయల్సా అన్ని కలిపినా కూడా 24 గంటలు పంప్ చేసినా కూడా ఒక్క టీఎంసీ కూడా పంప్ అయితే లేదు. అది నీ ఘనకార్యం, అది నీ ఘనత. ఒక్క టీఎంసీ కూడా పంప్ అయితే లేవు ఇన్ని ఖర్చు పెట్టి. నిజంగానే లెక్క పెడితే ఆ క్యూసెక్లు లెక్క పెడితే దినానికి 24 గంటలు నడిపించినా కూడా 0.6 టీఎంసీలే నువ్వు లిఫ్ట్ చేయగలుగుతున్నావు. అది నీకు పైసలు ఖతం చేసినావు, కరెంటు కూడా పైసలు లేవు. ఇప్పుడు నడుస్తుంది అంటే వానకాలంలో 0.3 టీఎంసీల నీళ్లు మనం గుంచుతుంటే ఆడ తెలివిగల్లోళ్ళు జగన్ గేట్ ఇప్తే డైలీ 10 టీఎంసీలు ఆంధ్ర రాయలసీమ పోతున్నా గదాను ఇచ్చేసింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా నోట్లే మట్టి కొట్టి నిజంగానే నువ్వు చేసావురా నాయనా, రాయలసీమను రత్నాలసీమ చేస్తున్నావు. మీ నిర్లక్ష్యం వల్ల మీరు ఎక్కడ కాలం గలుపుతుండో గాని, ఫామ్ హౌస్ ఉన్నారో ఎక్కడున్నారో గాని, మీ నిర్లక్ష్యం వల్ల చేతులారా మన కృష్ణానది జలాల మీద అధికారం మీరు చేతులారా పొడగొట్టుకున్నారు.
ఆడ జగనేమో రాత్రింబగాలు పంచేస్తుంటే పోతురేడుపాడు పొక్క మీద పొక్క కొడుతుంటే మీరు పోయి ఇక్కడ ఇంకెక్కడనో చూస్తున్నారు మీరు జగన్ తోటి ఏమన్నా ఒప్పందానికి వచ్చినరా గది చెప్పును బయట కృష్ణాను మొత్తము నువ్వు తీసుకో గోదావరిని నేను తీసుకుంటా కృష్ణాను అక్కడ అమ్ముకొని మీ కాళేశ్వరం చేసుకుంటా అని ఒప్పందానికి వచ్చినావా అదే అనుమానము మా రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎందుకు ఇప్పటి వరకు ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు జూరాల పంపేట ఒక టీఎంసీ పంప్ కాదు ఇప్పుడు అన్ని టీఎంసీలు అన్ని అన్ని పంపులు నడిపినా ఒక్క టీఎంసీ కూడా నువ్వు పంప్ చేయగలుగుతలేవు అక్కడ చూసి నేర్చుకో అక్కడ ఆంధ్ర సీఎంలు ఏం చేస్తుండో వాళ్ళ ప్రజల కొరకు దాంట్లో సగమన్నా మీరు మన తెలంగాణ ప్రజలకు చేస్తే తెలంగాణ ఎంతో బాగుపడుతుంది